కావు. మనకి స్వతంత్రం రాకముందే భారత్ రష్యా సంబంధాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఎంఎన్ రాయ్ నరేంద్రనాథ్ భట్టాచార్యతో మన సంబంధాలు మోడర్న్ గా మొదలయ్యాయని చెప్పవచ్చు. ఎంఎన్ రాయ్కి బోల్షివిక్ పార్టీతో ఉన్న అనుబంధం మనందరికీ తెలుసు. అప్పట్లో లెనిన్ ఎంఎన్ రాయ్ని ప్రస్తుతించి ఆయనకి అడ్వైజర్ టు బోల్షివిక్ పార్టీ ఆన్ కలోనియల్ ప్రాబ్లమ్స్ అనే ఒక పదవి కూడా ఇచ్చారు. ఆ తర్వాత 1920 నెహ్రూ గారు సోవియట్ రష్యా విజిట్ చేయడం జరిగింది. 1927 టెన్ ఇయర్స్ ఆఫ్ బోల్షివిక్ రెవల్యూషన్ జరుగుతూ ఆ సందర్భంగా నెహ్రూ గారిని వాళ్ళు ఇన్వైట్ చేశారు. సోవియట్ రష్యాలో సోషలిజం చూసి నెహ్రూ గారు మంత్రముగ్ధులయ్యారు. దాంతో ప్లానింగ్ అనే కాన్సెప్ట్ను ఇండియాలో కూడా ప్రవేశపెట్టాలని నెహ్రూ గారు యోచించి మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన ప్రధాని అయిన తర్వాత ఇండియాలో 5-year ప్లాన్స్ రష్యన్ ఐడియాని రష్యన్ కాన్సెప్టే అది. ఆ తర్వాత స్టాలిన్ మృతి చెందిన తర్వాత భారత్ రష్యా సంబంధాలు పీక్ లైన్లోకి వెళ్ళాయని చెప్పొచ్చు. ముఖ్యంగా 1971 భారత్కి రష్యాకి మధ్య ట్రీటీ ఆఫ్ పీస్ కోఆపరేషన్ అండ్ ఫ్రెండ్షిప్ సైన్ అయింది 20 కాలానికి. 1974 మనం పోఖ్రాన్-1 అంటే మన మొదటి ఫుల్లీ కంట్రోల్డ్ అండర్ గ్రౌండ్ అణు విస్ఫోటం చేసిన తర్వాత అమెరికా మన తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్కి న్యూక్లియర్ ఫ్యూయల్ సప్లై ఆపేస్తే రష్యా మనకి హెల్ప్ చేసింది. అంతేకాదు అనేక సందర్భాల్లో రష్యా నేనున్నానంటూ భారతదేశం కోసం నించుంది, కోల్డ్ వార్ పీరియడ్లో కూడా. అందుకే భారత్ సోవియట్ రష్యా సంబంధాన్ని ఆల్ వెదర్ ఫ్రెండ్షిప్ అంటారు. అంటే కష్టాల్లో సుఖాల్లో మనతో ఉన్న ఫ్రెండ్ రష్యా. 1991 సోవియట్ రష్యా విచ్ఛిన్నమైందని మనందరూ తెలుసు. విచ్ఛిన్నమై ఇప్పటికీ 30 కూడా పూర్తయిపోయింది. భారత్ రష్యా రక్షణ సంబంధాలు ఎన్నదగినవి. 1991 వరకు కూడా మనకి రక్షణ వ్యవస్థలో హెల్ప్ దొరికింది రష్యా నుంచే. 91 తర్వాత మనం నెమ్మదిగా రక్షణ సంబంధాలు డైవర్సిఫై చేసుకుంటున్నాం. కేవలం రష్యా నుంచే కాకుండా ఇజ్రాయెల్ నుంచి, ఫ్రాన్స్ నుంచి, అమెరికా నుంచి మనం రకరకాల రక్షణ సంబంధమైన అగ్రిమెంట్ చేసుకుంటున్నాం. అయితే ఇప్పటికీ కూడా మన రక్షణ ఒప్పందాల్లో రష్యాదే పైచేయి. మనం చూస్తే ఆవిడీలో మన ట్యాంక్ టెక్నాలజీ, అర్జున్ ట్యాంక్, భీష్మ ట్యాంక్, అజయ్ ట్యాంక్, ఈ ట్యాంక్స్ అనే బేసిక్ టెక్నాలజీ ఫస్ట్లో మనకు రష్యా నుంచే వచ్చింది. ఆ తర్వాత 5th generation ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్, ఇండియాలో రకరకాల నేవల్ షిప్స్, ముఖ్యంగా మీరు వినే ఉంటారు అడ్మిరల్ గోష్కో అంటే INS విక్రమాదిత్య. ఇవే కాకుండా స్పేస్ టెక్నాలజీలో కూడా రష్యాతో మనం చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాం. ఉదాహరణకి బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ ఇండియా రష్యా కొలాబరేషనే. లాస్ట్ వీక్లో S-400 మిసైల్స్ కూడా ఇండియాలోకి ఫాస్ట్ మొదటి విడత వచ్చాయి. ఇండియా రష్యా డిఫెన్స్ టైస్ కూడా చాలా బాగున్నాయి. అయితే ఇండియా రష్యా టైస్లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే ట్రేడ్. కేవలం ప్రపంచంలో ఇంత ట్రేడ్ పెరుగుతుంటే భారత్ రష్యా మధ్య ట్రేడ్ మాత్రం $7.5 billion మాత్రమే ఉంది. 2025 కల్లా అది $30 billion చేయాలని నిన్న పుతిన్ రాకతో ఇండియా రష్యా అనుకున్నాయి. భారత్ రష్యా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పి చిన్న పిల్లడినన్నా చెప్తారని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు నిన్న పుతిన్ గారి సమ్మిట్లో చెప్పారనమాట. ఇది అద్భుతమైన విషయం. నిజమే ఇండియా రష్యా ఆల్ వెదర్ ఫ్రెండ్స్, కష్టాల సుఖాల్లో కలుసున్నారు. అయితే రష్యా ఇప్పుడు చైనాతో, పాకిస్తాన్తో చాలా ఫ్రెండ్షిప్ చేస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్తో ఎప్పుడైతే రష్యా డ్రుజ్బా జాయింట్ ఎక్స్చేంజ్ స్టార్ట్ చేసిందో అది ఇండియా కాస్త కష్టంగానే ఉంది. ఇప్పుడు రష్యాతో ఇండియా పరిస్థితి కొన్ని విధాలుగా మనం చూసుకుంటే రీజనల్ గ్రూప్స్లో బ్రిక్స్ కానీ, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కానీ, RSC కానీ, వీటిలో రష్యా ఇండియా పార్ట్నర్షిప్ చాలా బాగుంది. రష్యా ఇండియాకి సమ్మిట్ లెవెల్ పార్ట్నర్షిప్ ఉంది. ఫస్ట్ టైం 2021 డిసెంబర్ నుంచి 2+2 డైలాగ్ కూడా ఇండియా రష్యాకి స్టార్ట్ అవుతుంది. 2+2 డైలాగ్ అంటే మన డిఫెన్స్ మినిస్టర్ వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్, మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ వాళ్ళ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ కూర్చుని ప్రత్యేకమైన అంశాల్లో చర్చ జరుపుకుంటారు. అయితే పుతిన్ రాకతో నిన్న ఇండియా రష్యా రిలేషన్లో కొత్త శకం మొదలైందని చెప్పొచ్చు. కరోనా ప్రభావం తర్వాత రష్యా అధ్యక్షుడి 2వ ఫిజికల్ విజిట్ ఇది ప్రపంచంలో రష్యా తర్వాత బయటికి. అంటే మొదట జెనీవా వెళ్ళారు, ఇప్పుడు ఇండియాకి వచ్చారు. అంటే ఆయన ఇండియాకి ఇచ్చిన సిగ్నిఫికెన్స్, ఇంపార్టెన్స్ మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడున్న మారుతున్న కాలమాన పరిస్థితుల్లో రష్యా కొత్త స్నేహితులు అవసరం, ఇండియా కూడా అవసరం. కానీ పాత స్నేహాలు విడిచిపెట్టాల్సిన అవసరం లేదని అంతర్జాతీయ సంబంధాల నిపుణులు చెప్తున్నారు.
ఈ పుతిన్ విజిట్ లో రెండు మూడు అంశాలు బాగా వచ్చాయి. ముందుగా ఇండియా రష్యాకు మధ్య 28 ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ సైన్ అయ్యాయి. స్టీల్ సంబంధించి, కోల్ సంబంధించి, ఎనర్జీకి సంబంధించి ఇలా 28 రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ సైన్ అయ్యాయి. దాంతో పాటు ఇందాక చెప్పినట్టు 2+2 డైలాగ్ ఫస్ట్ టైం స్టార్ట్ అయింది. దాంతో పాటు మిలిటరీ టెక్నికల్ అగ్రిమెంట్ ని 2031 వరకు ఎక్స్టెండ్ చేశారు. ఇండియా రష్యా మధ్య ఉన్న మిలిటరీ మరియు టెక్నికల్ అగ్రిమెంట్ ని 2031 వరకు ఎక్స్టెండ్ చేశారనమాట, పొడిగించారు. అయితే ఇండియా రష్యా అగ్రిమెంట్ లో రెండు విషయాలు మాత్రం జరగలేదని చెప్పి నిపుణులు చెప్తున్నారు. ఒకటి, కమో హెలికాప్టర్ డీల్ పూర్తి స్థాయిలో అవ్వలేదంట. కమో హెలికాప్టర్ డీల్ అవ్వలేదు మొన్న డిస్కషన్ లో కూడా, మొన్న డిసెంబర్ 6వ తారీఖు. దాంతో పాటు ఈ రెసిప్రోకల్ లాజిస్టిక్ ఎక్స్చేంజ్ అగ్రిమెంట్ కూడా సైన్ అవ్వలేదంట. రెసిప్రోకల్ లాజిస్టిక్ ఎక్స్చేంజ్ అగ్రిమెంట్. కానీ ఓవరాల్ గా చెప్పాలంటే ఇండియా రష్యా రిలేషన్స్ తో పుతిన్ రాకతో ఈ సమ్మిట్ తో కొత్త సెకండ్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. దాంతోపాటు ఇండో పసిఫిక్ రీజన్ సంబంధించి ఇండియా తన ఇండిపెండెంట్ నేషన్ మేకింగ్ కాపాడుకుంటుంది, ప్రిన్సిపల్ డిస్టెన్స్ అన్ని దేశాలతో పాటిస్తే రష్యాతో కూడా. అండ్ ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఇండియా రష్యా ఆఫ్ఘన్ పీస్ కోసం కలిసి పనిచేయాలని కూడా అనుకుంటున్నాయని మనకి ఇక్కడ అర్థమవుతుంది ఈ సమ్మిట్ లో. ఈ సంవత్సరం ముఖ్యమైన విషయాలు, ఇండియా రష్యా ట్రీటీ ఆఫ్ పీస్ కోఆపరేషన్ ఫ్రెండ్షిప్ 1971 సైన్ అయిన దానికి ఈ సంవత్సరానికి 57 పూర్తవుతాయి. ఆ ట్రీటీ పూర్తి కాలం 1991 ముగిసిపోయినా సెలబ్రేట్ చేసుకోవడానికి గొప్ప విషయం చెప్పొచ్చు. దాంతోపాటు భారతదేశం యొక్క గగన్యాన్ హ్యూమన్ స్పేస్ ప్రోగ్రామ్ కి రష్యా సపోర్ట్ ఇస్తుందని కూడా మనం తెలుసుకోవడానికి నిజంగా ప్రౌడ్ ఫీల్ అవ్వాల్సిన సందర్భం. దీంతో పాటు భారత్ రష్యా సంబంధాలు ఇప్పుడు చైనాతో పాకిస్తాన్తో ముడిపడకుండా పూర్తి స్థాయిలో, అంటే రష్యా చైనాతో తనకున్న ఫ్రెండ్షిప్ సపరేట్ ఇండిపెండెంట్ గా, తన పాకిస్తాన్తో ఉన్న ఫ్రెండ్షిప్ ఇండిపెండెంట్ గా, అమెరికాతో ఉన్న ఫ్రెండ్షిప్ ఇండిపెండెంట్ గా, ఇప్పుడు ఇండియాతో ఉన్న ఫ్రెండ్షిప్ ఇండిపెండెంట్ గా ట్రై చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రష్యా భారత్ సంబంధాల్లో ఒక కొత్త పాత్ర వస్తుంది, అంటే డిఫరెంట్ గా డిస్టింక్ట్ గా వీళ్ళు ట్రై చేస్తున్నారని చెప్పి కూడా చెప్పొచ్చు.